ఇలాగా ఇందాక చూసాం ఆ ఫంక్షన్ చేనేత నేస్తాం, ఇచ్చేది స్వల్పం, దాన్ని మూడు ఇన్స్టాల్మెంట్లు, మూడు పేపర్ యాడ్లు. ఆ ఊరు వెళ్తే నిన్న వెంకటగిరిలో పాపం ఎప్పుడో పాతికేళ్ళ నుంచి 30 సంవత్సరాల నుంచి ఉన్న చెట్లన్నీ నరికిపడేశారు. చెట్టులో ప్రతి పార్టు పనికొచ్చేది, ఎందుకు పనికిరాని కొందరు వ్యక్తుల కోసం ఆ చెట్లు కొట్టేయటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎవరికి మాట్లాడే ధైర్యం లేదు, మాట్లాడితే కొట్టిస్తారు, కొడతారు, హింసిస్తారు, ఆనందిస్తారు. హింసలో ఆనందాన్ని ఎత్తుకుంటాడు జగన్మోహనుడు. కానీ నాది మహాత్మా గాంధీలాగా అహింసావాదం అని చెప్పుకుంటారు. ఎందుకంటే ఈ జీవోలో కూడా, ఈ కేసు పెట్టమన్న జీవోలో కూడా మహాత్మా గాంధీ సిద్ధాంతాలకు లోనై మరి ప్రజలకు సేవ చేయాలని చెప్పి గ్రామ వాలంటీర్ సిస్టమ్ పెట్టారట జమురే గారు. అది ఆ జీవోలోనే రాసుకున్నారు. సో మరి ఈ మనుషుల్ని చితకబాదటం ఏంటో, ఆ చెట్లు నరికేయటం ఏంటో మనకు అర్థం కాదు. సరే, అక్కడికి వెళ్ళారు, చెట్లు నరికారు. ఆ మీటింగు చేనేత దినోత్సవం గురించి వెళ్తే నేను చూసా, అసలు చేనేత కార్మికుడి గురించి కనీసం ఒక్క మాట అయినా ఆయన మాట్లాడతాడేమో అని చెప్పి చూసా. ఎందుకంటే మా పార్లమెంట్ ఎగ్జామ్ అయిపోయింది, టీవీ చూస్తూ ఉంటే అసలు చేనేత కార్మికుడి గురించి మాట్లాడలా. ఆ పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ మొదలెట్టాడు, ఈయన నాలుగో పెళ్ళి, ఇంకా ఎవరితోనో తిరుగుతున్నారట. లోకేష్ గారు పేరు చెప్పకుండానే ఇంకొక నాయకుడు, యువకుడు పట్టపగలు మద్యం తాగుతూ స్విమ్మింగ్ పూల్ పక్కన 10 మంది మహిళలతో ఉంటారు, ఇంకొక ముషిలాయన అని ఇంకేదో. సరే, మళ్ళీ అదే ప్రకారం రామోజీరావు గారిని, రాధాకృష్ణ గారిని, ప్రజలకు ఎవరన్నా మంచి చేస్తున్నారంటే వాళ్ళే నిజాలు చెప్తున్నారు. రాజగోపాల్ నాయుడు గారిని అంటే TV5, వీళ్ళని, వీళ్ళ ముగ్గురిని మళ్ళీ ఈ కొత్త ఆరోపణలతో ఆ దత్తపుత్రుడు అని చెప్పి, ఆ చంద్రబాబు, ఆ దత్తపుత్రుడు, ఈ సేమ్ స్టైల్ ఆ రొంట కొట్టుడే మళ్ళీ కొట్టారు. కానీ కాస్త ఇవాళ వ్యక్తిగత జీవితం మీద ఎక్కువ ఆరోపణలు, అబద్ధపు ఆరోపణలు శృతిమించి చేశారు. బాబు నువ్వు అబ్జర్వ్ చేసావా, చాలా శృతిమించి చేశారు. ఇది ఆయనకి అంత శ్రేయస్కరం కాదు అని నేను అనుకుంటున్నా. ఏమన్నాను అంటే, వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూసినప్పుడు ప్రతి వ్యక్తికి ఒక గతం ఉంటుంది, దాన్నే వ్యక్తి గతం అంటారు. గతంలో జరిగిన, ఒక వ్యక్తి గతంలో చేసిన వాటిని వెలికి తీయటాన్ని కూడా వ్యక్తి గతం అంటారు. వ్యక్తిగతం గురించి జమరే గారు మాట్లాడేయటం శ్రేయస్కరం కాదు అని నేను అనుకుంటున్నాను. మరి చూద్దాం, ఎందుకంటే అరగంట క్రితం